హలో, వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఇక్కడ అక్కడ అని లేదు, హీరోలు ఎక్కడ చూసినా చేతి నిండా సినిమాలతో, ప్యాక్డ్ స్కెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా ప్రజెంట్ అందరూ మల్టిపుల్ మూవీస్ చేస్తూ ఇదే పనిలో ఉన్నారు. రజనీకాంత్ దగ్గర నుంచి అజిత్ వరకు టాప్ మోస్ట్ హీరోలందరూ మినిమం 2 ప్రాజెక్ట్స్ తో, షూటింగ్స్ తో ఫుల్ ప్యాక్ అయిపోయారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే రోజులు పోయాయి. మార్కెట్ ఉన్నంత కాలమే సినిమాలు కాబట్టి వచ్చిన ఛాన్స్ ని వదులుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తమిళ్లో స్టార్ హీరోలందరూ ఫుల్ ప్యాక్ అయిపోయారు. అజిత్ ఒకవైపు వరల్డ్ ట్రిప్లు కొడుతూనే సినిమాలు చేస్తున్నారు. అజిత్ కి కూడా ఒకటి కాదు 2 సినిమాలున్నాయి. ఒకటి విడాముయర్చి అయితే, మరొకటి మైత్రి మూవీస్ తో అనౌన్స్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ. విడాముయర్చి అక్టోబర్ లో రిలీజ్ అవుతుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతోంది. స్టార్ యాక్టర్ సూర్య కూడా 2 సినిమాలతో ఎంగేజ్ అయి ఇటు హీరోగా అటు ప్రొడ్యూసర్ గా ఫుల్ ప్యాక్ అయిపోయారు. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీమ్. దీంతో పాటు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్ తో క్రేజీ సినిమా అనౌన్స్ చేశారు సూర్య. ఈ సినిమా సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాని కార్తీక్ సుబ్బరాజు, సూర్య సొంత నిర్మాణ సంస్థలతో తెరకెక్కిస్తున్నారు. ధ్రువ నక్షత్రంతో పాటు తంగలాన్ సినిమాలతో విక్రమ్ టెక్నికల్ గా 2 మూవీస్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తంగలాన్ లో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న విక్రమ్ వేరియేషన్స్ తో అదరగొడుతున్నారు. మరోవైపు తన క్రేజీ మూవీ ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అయితే ధ్రువ నక్షత్రం కంటే ముందే తంగలాన్ ఆడియన్స్ ముందుకు రావచ్చు. కార్తీక్ కూడా సైలెంట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సర్దార్, ఖైదీ సీక్వెల్ ని లైనప్ చేసిన కార్తీక్ మే అలగన్, వా వాతియారే అనే ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి స్టోరీ డ్రైవెన్ సినిమాలే చేస్తున్న కార్తీక్ ఈసారి కూడా అదే రూట్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సీనియర్ హీరోలైన రజనీకాంత్ కూడా ఎక్కడా సినిమాల విషయంలో స్లో డౌన్ అవ్వడం లేదు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ ఫుల్ ప్యాక్ అయిపోతున్నారు రజనీ. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ తో క్రేజీ మూవీ అనౌన్స్ చేశారు. రజనీకాంత్ చేతి నిండా వాచ్లతో సంకెళ్లు వేసి అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు ఈ ఇద్దరు. జూన్ లో షూట్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ April 22 రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు రజనీకాంత్ జ్ఞానవేల్ రాజాతో వెట్టయాన్ షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ కూడా ప్రస్తుతం భారతీయుడు 2, 3తో పాటు మణిరత్నంతో థగ్ లైఫ్, హెచ్ వినోద్ తో మరో సినిమా చేస్తూ ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు. నిజానికి ఈ సినిమాలకి కమల్ ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు. అయితే కమల్ లేని సీన్స్ చేస్తున్న టీమ్ ఎలక్షన్స్ అవగానే మళ్లీ కమల్ తో షూటింగ్ కంటిన్యూ చేస్తారు. ఇలా ఇటు పాలిటిక్స్, సినిమాలతో మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ కోసం టఫ్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రష్మికతో జాన్వి, శ్రీలీలతో మృణాల్ పోటీ పడుతున్నారు. ప్రజెంట్ తెలుగు హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా ఉన్న ఈ 4 ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకరికి క్రేజ్ ఉంటే ఒకరికి చేతి నిండా సినిమాలున్నాయి. మరి ఈ విచిత్రమైన పరిస్థితిలో టాప్ హీరోయిన్ అయ్యేదెవరు? టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఈక్వేషన్స్ రోజు రోజుకి మారిపోతున్నాయి. 4-5 సినిమాలు చేసి ఒక హీరోయిన్ స్టార్ అయిపోతుంటే 1-2 సినిమాలతోనే స్టార్ హీరోయిన్ ని తలదన్నే క్రేజ్ సంపాదించుకుంటోంది మరో హీరోయిన్. ఇప్పుడు లైన్ లో ఉన్న రష్మిక, శ్రీలీలతో పాటు మృణాల్ ఠాకూర్ ఈ లిస్ట్ లో జాయిన్ అయితే లేటెస్ట్ గా జాన్వి కూడా తెలుగులో చక్రం తిప్పాలని చూస్తూ వరుసగా 2 సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రజెంట్ తెలుగులో ఎక్కువ సినిమాలున్న హీరోయిన్ అన్డౌటెడ్లీ రష్మిక మందనకే. అయితే స్టార్ మూవీ మాత్రం పుష్ప 2 మాత్రమే. మిగతా చేస్తున్న కుబేర కానీ, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలన్నీ కమర్షియల్ హీరోయిన్ గానే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో తెరకెక్కుతున్నవే. ఎంత బాలీవుడ్ లో కూడా సక్సెస్ కొడుతున్న ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లతో సినిమాలు చేసినప్పుడు రష్మికకి రీచ్, క్రేజ్ ఎక్కువ అవుతుందంటున్నారు జనాలు. రష్మిక తర్వాత వచ్చి ఒక స్టేజ్ లో అసలు ఉన్న వాళ్ళందరినీ వాషౌట్ చేసి పూజా హెగ్డే, రష్మిక లాంటి హీరోయిన్ల సినిమాలు కూడా కొట్టేసిన శ్రీలీల ఇంకేముంది, టాప్ హీరోయిన్ అయిపోయిందనుకున్నారు. మహేష్ బాబు లాంటి హీరోతో గుంటూరు కారం చేసి కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది శ్రీలీల. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప శ్రీలీల చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో శ్రీలీల మళ్లీ పికప్ అవడం కష్టమే అంటున్నారు ఆడియన్స్. ఆల్రెడీ రష్మిక, శ్రీలీల ఉండగానే టాల్ హీరోయిన్ మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామంతో తెలుగు ఆడియన్స్ ని సీతగా ఇంప్రెస్ చేసిన మృణాల్ హాయ్ నాన్నతో ఇంకా కనెక్ట్ అయింది. ఈ 2 సక్సెస్లతో పాటు విజయ్ దేవరకొండతో, ఫ్యామిలీ స్టార్ తో ఆడియన్స్ కి ఇంకా నచ్చేసింది. ఇలా వరుసగా పర్ఫార్మెన్స్ డ్రివైన్ సినిమాలు చేస్తూ మంచి హిట్లు కొడుతున్న ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ తెలుగులో చేస్తున్న సినిమాలపై ఇంకా క్లారిటీ లేదు.
ఇక ఈ ముగ్గురులోనే నువ్వా నేనా అనుకుంటుంటే లేటైనా లేటెస్ట్ గా వచ్చింది జాన్వి. టాలీవుడ్ కి వచ్చి రావడంతోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో ఛాన్స్ దక్కించుకుంది. ఇద్దరితోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ కావడం మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ అవడంతో పాటు జాన్వీకి తెలుగులో కావాల్సినంత క్రేజ్ ఉంది. ఒకవేళ ఈ సినిమాల్లో ఒక్కటి బ్లాక్ బాస్టర్ అయినా టాలీవుడ్ లో జాన్వీకి తిరుగులేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ మొత్తం వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ రామాయణం షూటింగ్ మొదలు పెట్టింది. ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో భారీ బడ్జెట్ తో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ రామాయణం అలా సెట్స్ మీదకెళ్లగానే ఇలా లీకుల గొల స్టార్ట్ అయింది. లీకులతో పాటు ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. నితీష్ తివారీ డైరెక్షన్ లో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న రామాయణం రీసెంట్ గా షూటింగ్ మొదలుపెట్టింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా ఇలా భారీ స్టార్ క్యాస్ట్ తో భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ ప్రెస్టీజియస్ గానే తీసుకున్నారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ మైథాలజీ మూవీకి సంబంధించి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ నుంచి హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా ముంబైలో భారీ సెట్ల మధ్య షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రామాయణం సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా రాబోతుంది. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి స్టార్ కాస్ట్ అందరూ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. స్పెషల్లీ సీతగా సాయి పల్లవికి పేచెక్ భారీగా అందుతున్నట్టు టాక్. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న రామాయణం అలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే లీకులు మొదలయ్యాయి. సెట్స్, బ్లూమ్యాట్ ఉన్న వీడియోలతో పాటు లారా దత్తా గెటప్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో సీరియస్ అయిన మేకర్స్ వీటి మీద యాక్షన్ తీసుకుని ఇక ముందు ఎలాంటి ఫుటేజ్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సింగిల్ హీరోని స్క్రీన్ మీద చూసే రోజులు పోయాయి. అందరూ డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ యాక్షన్, డబుల్ ధమాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే హీరోలు కూడా సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్ మూవీస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బిగ్ రేంజ్ లో రాబోతున్న మల్టీ స్టారర్స్ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్న మల్టీ స్టారర్ లో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమా. అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో 10th April రిలీజ్ అవబోతున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతోంది. పోటాపోటీగా ఇద్దరు హీరోల యాక్షన్, డాన్స్, పర్ఫార్మెన్స్ ని టీజర్లు, ట్రైలర్స్ లో చూసి సినిమా కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2024లో బాలీవుడ్ లో మరో ఎగ్జైటింగ్ మల్టీ స్టారర్ మూవీ సింగం అగైన్ కాప్ యూనివర్సిటీలో భాగంగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో వస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే శక్తి శెట్టి గా సాలిడ్ కాప్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. రోహిత్ శెట్టి స్టైల్ మేకింగ్ తో, గ్రాండ్ విజువల్స్ తో, కావలసినంత యాక్షన్ తో సూపర్ స్పీడ్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా 15th August రిలీజ్ కాబోతుంది. అసలు స్క్రీన్ ఏ కనిపించనంత మంది స్టార్ క్యాస్ట్ తో రాబోతుంది వెల్కమ్ సీక్వెల్ మూవీ. అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, కత్రినా కైఫ్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, దిశా పటాని లాంటి భారీ స్టార్స్ లీడ్ రోల్స్ గా వెల్కమ్ కి థర్డ్ సీక్వెల్ గా వస్తున్న వెల్కమ్ టు ద జంగిల్ మూవీ 2024 క్రిస్మస్ కి రిలీజ్ కాబోతుంది. మోస్ట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ వెల్కమ్ టు ద జంగిల్ మీద ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఫుల్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటూ కొన్ని రిలీజ్ కి రెడీ అవుతుంటే మరో సినిమా అయితే అసలు అనౌన్స్మెంట్ తోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వైప్ తెచ్చుకుంది. హృతిక్ రోషన్ సూపర్ హిట్ మూవీ వార్ కి సీక్వెల్ గా రాబోతున్న వార్ 2లో హృతిక్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇటు సౌత్ అటు నార్త్ టాప్ హీరోల కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ గ్యారంటీగా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ మల్టీ స్టారర్ లిస్ట్ లో ఇంకెన్ని సినిమాలు జాయిన్ అవుతాయో చూడాలి. పుష్పరాజ్ కి స్టార్ట్ అయిన కౌంట్ డౌన్, రిలీజ్ కి రెడీ అయిన మంచుమల్ బాయ్స్, కృష్ణమ్మ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సత్యదేవ్, కొత్త సినిమా అనౌన్స్ చేసిన అశోక్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఈ నెల 8న పవర్ఫుల్ టీజర్ రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ అయింది. మలయాళంలో సూపర్ హిట్ అయ్యి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మంజుమల్ బాయ్స్ సినిమా తెలుగులో శనివారం నుంచి థియేటర్స్ లోకి వస్తుంది. వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ తన అప్కమింగ్ యాక్షన్ మూవీ కృష్ణమ్మ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కొరటాల శివ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా 3 May రిలీజ్ అవుతున్నట్టు వీడియో రిలీజ్ చేశారు టీమ్. గల్లా అశోక్ తన బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్ లో ఉద్భవ్ డైరెక్షన్ లో కొత్త సినిమాతో పాటు అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవకీ నందన వాసుదేవ నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.